కేసీఆర్ తో పెట్టుకున్న ఏ ఒక్కరూ బాగుపడలేదని మంత్రి కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. నాగర్కర్నూలులో నిర్వహించిన సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ను ఎందుకు జైల్లో పెడతారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రోజు హైదరాబాద్లోని ఉప్పల్ స్కైవాక్ టవర్ను ప్రారంభించిన తర్వాత కేటీఆర్ మాట్లాడారు. జేపీ నడ్డా వచ్చి అడ్డమైన మాటలు మాట్లాడారు. కేసీఆర్ను జైల్లో పెడతామంటున్నారు, అదెందుకో చెప్పాలి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అందిస్తున్నందుక, కేసీఆర్ కిట్లు రెండు పడకల గదుల ఇల్లు ఇస్తున్నందుక కేసీఆర్ను ఎందుకు జైలుకు పంపుతావు అని నిలదీశారు. మాట్లాడడానికి ఓ హద్దు అదుపు ఉండాలని హితవు పలికారు. 23 ఏళ్లలో కేసీఆర్తో పెట్టుకున్న ఏ ఒక్కరూ బాగుపడలేదని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జాప్యంతో ఎంతో మంది ఉద్యమకారులు చనిపోయారు, దానికి సోనియా గాంధీ కారణం కాదా అని ప్రశ్నించారు. అవినీతి గురించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే పులి శాఖాహారం గురించి మాట్లాడినట్లు, హంతకుడు సంతాపం తెలిపినట్లు ఉంటుందని ఎద్దేవా చేశారు. 50 లక్షల రూపాయల నోట్ల కట్టలతో దొరికి జైలుకెళ్లొచ్చిన వ్యక్తి నీతి ముచ్చట్లను మనం వినాలా అని ప్రశ్నించారు. 9 ఏళ్లలో ఒక్కో పని చేసుకుంటూ హైదరాబాద్ తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నామని కేటీఆర్ అన్నారు. పేదలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామని చెప్పారు. ఈ విషయాలను ప్రజలంతా గమనించాలని ఆయన కోరారు. ఏదో ముచ్చట చెప్తుంటే వెళ్ళిపెడతావు. అయితే 9 ఏళ్ల కిందట ఏంది పరిస్థితి, ఇవాళ ఏంది పరిస్థితి? దయచేసి నాకు చెప్పే అక్కర్లేదు, ఇంకోళ్ళకి చెప్పే అక్కర్లేదు. మీరు గుండె మీద చేసుకొని ఆలోచించమని చెప్పి నేను అడుగుతున్నా. 9 ఏళ్ల కింద ఆనాడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు కూడా పెన్షన్లు ఉండే. ఆ రోజు పెన్షన్ ఎంత ఉండే? 200 రూపాయలు ఉండే. ఇవాళ ఎంత అయింది? 2000 రూపాయలు అయింది, అంటే 10 రెట్లు పెరిగింది. అదేవిధంగా ఆ రోజు వికలాంగులకి 500 రూపాయల పెన్షన్ ఉండే, ఇవాళ జూలై మాసం నుంచి 4000 రూపాయల పెన్షన్ అయితా ఉంది. అదేవిధంగా ఆనాడు కూడా రేషన్ బియ్యం ఆనాడు కూడా ఉండే, కానీ ఆనాడు ఇంటికి 20 కిలోలని సీలింగ్ ఉండే. ఈరోజు సీలింగు లేదేం లేదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున, మనిషికి 6 కిలోల చొప్పున, 10 మంది ఉంటే 16 60 కిలోల బియ్యం. అదేవిధంగా ఆనాడు ఉప్పల్ నియోజకవర్గంలో కానీ హైదరాబాద్ మహానగరంలో కానీ మంచినీళ్ళకి ఎంత గోస ఉంటుండే నాకంటే బాగా మీకే తెలుసు. ఒక్క మీ ఉప్పల్ నియోజకవర్గంలో, ఒకే ఒక్క మీ ఉప్పల్ నియోజకవర్గంలో కేవలం మంచినీళ్ళ సౌలత్ మంచిగా చేస్తందుకు, మంచినీళ్లు మీకు కడుపు నిండా ఇచ్చేతందుకు 453 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టి కొత్త ట్యాంకులు, కొత్త పైప్లైన్లు ఇవన్నీ కూడా వేసి మంచినీళ్ల సౌలత్ను బాగు చేసిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇంకెక్కడన్నా మిగిలిపోతే, ఇంకెక్కడన్నా 5% ఏమైనా మిగిలిపోతే అక్కడ కూడా తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది. ఈ విషయంలో ఎవరికి కూడా అనుమానం అవసరం లేదు. ఎందుకు మిగిలిపోయింది 5% అని మీరు అడిగితే, హైదరాబాద్ నగరం ఎంత వేగంగా పెరుగుతున్నదో మీరే చూస్తున్నారు. ఎంత తొందరగా కొత్త కొత్త కాలనీలు, కొత్త కొత్త అపార్ట్మెంట్లు అవుతున్నాయో మీరే చూస్తున్నారు. అట్లా ఏమన్నా మిగిలిపోయినా ఉంటే కొత్త కాలనీలు, కొత్త అపార్ట్మెంట్లు ఏమన్నా ఆడినో ఇన్నో 5% మిగిలొచ్చు, కానీ ఈరోజు 90-95% సమస్య ఎండాకాలంలో కూడా మంచినీళ్ళకు గోస లేకుండా, తిప్పలు లేకుండా పూర్తి చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇగో మీరు వెనుకకి తిరిగి చూస్తే బ్రహ్మాండమైన మెట్రో కనబడుతున్నది వెనుక. మీ ఉప్పల్కు ఇవాళ మెట్రో తెచ్చి మొత్తం హైదరాబాద్లో 70 కిలోమీటర్ల మెట్రో పూర్తి చేయడమే కాదు, బ్రహ్మాండంగా నెక్స్ట్ ఫేజ్ మెట్రోను కూడా ఎయిర్పోర్టు దాకా 31 కిలోమీటర్లు కూడా ప్రారంభించుకున్నాం. దాన్ని కూడా 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికే ఉప్పల్లో సింగం చెరువు తాండా లాంటి మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 2084 ఇండ్లు ఇచ్చినాం. మరొక 4000 ఇండ్లు మొన్ననే కొల్లూరులో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక 6 ఇండ్లు లాంఛనంగా ఇచ్చినాం. మరొక 4000-5000 ఇండ్లు మరి ఈ నెల 2 నెలల్లోనే మీ చేతుల్లో, మీ ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారి చేతుల మీదుగా మీ చేతుల్లోనే పెట్టబోతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడికి నేను వరదలు వచ్చినప్పుడు వచ్చిన రామంతాపూర్ పెద్ద చెరువుకు కిందిక ఇంకొకడికి రెండు దగ్గరకు మన హబ్సి కూడా వచ్చినా. దానికోసమని చెప్పి మీకోసం 88 కోట్లు స్టామ్ వాటర్ డ్రైన్స్కి మంజూరు చేసినాం, ఆ పనులు కూడా పూర్తి చేసినాం. దాంతోపాటు రహదారుల కోసం, రోడ్ల కోసం 270 కోట్లు ఖర్చు పెట్టుకున్నాం. అదేవిధంగా ఇప్పుడే మంత్రి గారు మల్లారెడ్డి గారు, ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు చెప్పినారు, ఇక్కడి దాకా వరంగల్కి వెళ్ళి ఘటకేసర్ దాకా వచ్చుడు ఒక ఎత్తు, ఆ ఘటకేసర్కి వెళ్ళి మళ్ళీ ఉప్పల దాకా వచ్చుడు ఒక ఎత్తు అన్నట్టు అయిపోయింది కథ. ఆడికెళ్ళి గంటన్నర పడితే మళ్ళీ ఆడికెళ్ళి ఇంకో గంట పడుతుంది. అందుకే నారపల్లి నుంచి ఉప్పల్ దాకా ఒక ఫ్లైఓవర్ ఏదైతే నిర్మాణం మనం చేద్దామనుకున్నామో, కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి మేం చేస్తామని ముందుకొస్తే వాళ్ళని చేయమని చెప్పి అప్పచెప్పినాం. భూసేకరణకు మొత్తం డబ్బులు గిబ్బులు అన్ని ఖర్చు పెట్టి భూమిని సేకరించి వాళ్ళ చేతుల్లో పెట్టినాం. కానీ వాళ్ళు కూడా అరకొరగా ఉప్పల్ చివరొస్తా దాటకుండా కేవలం చివరొస్తా ముందే దించేస్తామంటే
అట్లగాదు మరొక 350 కోట్లు ఖర్చు అయితే కూడా ఆ ఖర్చు మేం పెట్టుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి GHMC నుంచి ఉప్పల్ చౌరస్తా దాటే తట్టు ఆ ఫ్లైఓవర్ కూడా డిజైన్ చేసినాం కానీ దురదృష్టం ఏంది అంటే వల హైదరాబాద్ లో మీరు ఎక్కడకన్నా పోండి మీరు ఇక్కడికి వెళ్లి కొద్ది దూరం పోతే నాగోల్ ఉంటది ఆడికి వెళ్లి కిందికి పోతే ఎల్బీ నగర్ ఉంటది ఆంచెల్లి కొద్దిగా కిందికి పోతే బైరామల్ గుడి ఉంటది ఇవతలకి పోతే సికింద్రాబాద్ అవతలకి పోతే మీకు మల్ల రాజేంద్ర నగర్ అటుకి వెళ్లి పోతే మల్ల శేర్లింగంపల్లి నియోజకవర్గం ఎక్కడికన్నా పోండి కుక్కట్పల్లి పోండి శేర్లింగంపల్లి పోండి రాజేంద్ర నగర్ పోండి ఎల్బీ నగర్ పోండి బ్రహ్మాండమైన ఫ్లైఓవర్లు అండర్ పాస్లు మీకు కనబడతాయి కానీ ఉప్పల్ల మాత్రం కనబడతలేదు ఎందుకంటే 35 ఫ్లైఓవర్లేమో మనం ఈ 5-6 ఏళ్ళ కట్టిపారేసినాం కరోనా తోని మొత్తం దేశమంతా అతలాకుతలమైతే ఎక్కడో లక్కడ పిల్లల్ని సంటి పిల్లల్ని కూడా సంకలెత్తుకొని రోడ్డు మీద నడుచుకుంటూ కార్మికులు వెళ్ళిపోతే కేవలం మన హైదరాబాద్ల మాత్రమే వాళ్ళను పట్టి ఆపి బతిమలాడి అయ్యా మీరు ఇక్కడనే ఉండండి మేము మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం మీకు ఏం కాదు భయపడకండి అని చెప్పి మనం ఈ ఫ్లైఓవర్లు అండర్ పాస్లు 35 పూర్తి చేసినాం దురదృష్టం ఏందంటే ఉప్పల్ల ఎందుకు గాలేదు అంబర్పేటలు ఎందుకు గాలేదంటే ఈ ఉప్పలు అంబర్పేట మాత్రమే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నారు మిగతా 35 మనం చేస్తా ఉన్నాం ఈ రెండు ప్రాజెక్టులు మాత్రమే అయితలేవు ఇవాళ ఎవరన్నా అడిగితే మోడీ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి తేడా ఏందంటే ఆ 35 ఫ్లైఓవర్లేమో కేసీఆర్ గారి పనితీరుకు నిదర్శనం ఈ రెండు ఇంకా అయితలేని ఫ్లైఓవర్లు నత్తనడకన నడుస్తున్న ఫ్లైఓవర్లు మోడీ గారి ప్రభుత్వ వేగానికి నిదర్శనం అనే మాట ఖచ్చితంగా చెప్పాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే మేము వద్దన్నాం మీతో కాదు మేము చేస్తామంటే లేలేలేదు మేమే చేస్తాం ఇది జాతీయ రహదారి అని పోజులు కొట్టి తీసుకున్నారు 4 ఏళ్ల నుంచి సావగొడతా ఉన్నారు నేను అందుకే మా అధికారులను చెప్తా ఉన్నా ఇక్కడున్న మా జిహెచ్ఎంసీ అధికారులను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా సరే వాళ్ళు పనులు స్లోగా చేసినా ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఇక్కడికి వచ్చేటప్పుడు చూసినా నేను కింద రోడ్డు వాళ్ళు ఫ్లైఓవర్ పైన కడుతున్నారు కాబట్టి కింద రోడ్డు కూడా వాళ్ళే అయిపోయినాక మళ్ళా చేస్తామని చెప్పినారు కాబట్టి చక్కగా చేయలేదు దాన్ని వెంటనే చక్కగా చేపిస్తాం బ్రహ్మాండంగా దాన్ని నాణ్యమైన రోడ్డు కింద మార్చి మీకు అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు మన ఉప్పల్ నియోజకవర్గంలో